జై శ్రీమన్నాారాయణ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రము పూర్వీఠి పద్నాళువ శ్లోకము ఎవర్మాధర్మోధితమో మత పుండరీకాక్షం స్థవైరర్చే సదా భీష్మ భీష్మపితామహుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ధర్మజ నా అభిప్రాయాన్ని అడిగావు కదా చెబుతూ ఉన్నాను విను భక్తితో పుండరీకాక్షుడిని సహస్రనామముల ద్వారా స్తోత్రము చేయటమే శ్రీమన్నారాయణుడిని సర్వదా పూజించటమే సకల ధర్మములలో ఉత్తమమైనటువంటి ధర్మము అదే నాభిప్రాయము అంటూ భీష్మ పితామహుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో రావణాసురుడు హనుమపైన తన అగ్నిశిఖల్లాంటి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు హనుమను గాయపరుస్తూ ఉన్నాడు అది చూసి శ్రీరామచంద్రుడు దృష్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమేయివాన్ తనవాడైనటువంటి హనుమను గాయపరచడము చూసి శ్రీరామచంద్రుడు కోపానికి వసుడయ్యాడు సాధారణంగా కోపాన్ని తన వశములోనే పెట్టుకునేటటువంటి రాముడు ఇప్పుడు రావణాసురుడి చేత గాయపరచబడినటువంటి హనుమను చూసేసరికి కోపానికి తానే వశమయ్యాడు ఇక వెంటనే రాముడు రావణుని రథము దగ్గరకు పోయి తన వాడి బాణములతో రావణాసురుడి రథచక్రాలను గుర్రాలను ధ్వజాన్ని ఛత్రాన్ని సారథిని రావణాసురుడి ఆయుధాలైనటువంటి ఖడ్గాన్ని శూలాన్ని అన్నింటినీ ఛేదించివేశాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత రాముడు పిడుగులాంటి ఒక బాణాన్ని రావణాసురుడి రొమ్ము మీద ప్రయోగించాడు రావణాసురుడు ఇంతకుముందు ఇంద్రుడు వజ్రాయుధముతో కొట్టినప్పుడు కూడా ఏమాత్రము చెలించలేదు కానీ ఇప్పుడు రామభద్రుడి దెబ్బకు వెంటనే చచాల చాపంచ వీర ఒక్కసారిగా చెలించిపోయి రాముడు కొట్టిన దెబ్బ ఆ నొప్పి తట్టుకోలేక చేతిలోని ధనుస్సును వదిలేశాడు రావణాసురుడు అప్పుడు రామచంద్రుడు ఇంకొక బాణముతో రావణాసురుడి కిరీటాన్ని ఛేదించాడు ఆ దెబ్బతో రావణాసురుడి తేజస్సు తగ్గిపోయింది విషములేనటువంటి సర్పములాగా నిర్వీర్యుడయ్యాడు రావణాసురుడు అట్లాంటి రావణాసురుణ్ణి చూసి శ్రీరామచంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రాముడేమంటున్నాడో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम श्रीविष्णुसहस्रनामस्तोत्रमु पूर्वपीठिकापदनाल्गवश्लोकमु एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षम् स्तवैरर्चेन्नरः सदा एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण